కరోనా దేశంలో రాజకీయ విభేదాలను అంతం చేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కరోనా పరిస్థితిపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సోనియా సమీక్ష నిర్వహించారు. దేశమంతా ఒకటై మహమ్మారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా ఉద్రిక్తతతో తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవలసిన తీరుపై లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సోనియా నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. కరోనాపై పోరాటం కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలపై కూడా సోనియా సమీక్ష జరిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ చూపిన పనితీరు నిరాశజనకంగా ఉందని అన్నారు.